ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలలో, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలలో మనం ఎక్కువగా చూసే ఒక ముఖ్యమైన యాక్టివిటీ కన్ఫైన్డ్ స్పేస్ యాక్టివిటీ. అలాగే మన నిజ జీవితంలో అనేక సందర్భాలలో పనులలో కన్ఫైన్డ్ స్పేస్ని చూస్తుంటాం. ఇది చాలా ప్రమాదకరమైన యాక్టివిటీ. మరే ఇతర యాక్టివిటీలలో లేని అనేక ప్రమాదాలు ఈ కన్ఫైన్డ్ స్పేస్లో ఉంటాయి. కొన్ని ముఖ్యమైన అనుమతులు, అనుభవం ఉన్న వ్యక్తులు మరియు ప్రత్యేకమైన ట్రైనింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే దీనిని చేపట్టాలి. దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ అండ్ సేఫ్టీ తెలుగు ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, హెల్త్ అండ్ సేఫ్టీని సులభంగా అందరికీ అర్థమయ్యేలా వివరించే ఈ ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినేషన్. మనం కన్ఫైన్ స్పేస్ యొక్క డెఫినేషన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ టాపిక్ మొత్తం మనకి అర్థమవుతుంది, లేదా క్లారిటీ మిస్ అవుతుంది. సో డెఫినేషన్ని పూర్తిగా పరిశీలించండి. అన్ని వైపులా మూసి ఉండి వెళ్ళటానికి రావటానికి ఒక చిన్న ద్వారము కలిగి ఉండి అందులో అనేక ప్రమాదాలు కూడా ఉండి ఎక్కువసేపు పనిచేయడానికి వీలు లేని ప్రదేశాన్ని కన్ఫైన్డ్ స్పేస్ అంటారు. కన్ఫైన్డ్ స్పేస్కి ఎగ్జాంపుల్స్ టనల్స్, డ్రైనేజెస్, కేవ్స్, అండర్గ్రౌండ్ పైప్లైన్స్, వెసల్స్, స్టోరేజ్ ట్యాంక్స్ అండ్ డీప్ వెల్స్. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ప్రదేశం లేదా ఒక యంత్రం లేదా ఒక వస్తువు యొక్క లోపలి భాగాల్లోకి వెళ్ళి పనిచేసేటప్పుడు అక్కడ ఉండే ఒక ప్రధానమైన సమస్య ఆక్సిజన్ లేకపోవడం. పనిచేసే ప్రదేశాన్ని బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఆక్సిజన్ యొక్క స్థాయి ఎల్లప్పుడూ 19.5% ఉండాలి. అప్పుడే మనం ఊపిరి పీల్చుకోవడానికి కావాల్సిన ఆక్సిజన్ లభిస్తుంది. 19.5 కంటే తక్కువగా ఉంటే ఆక్సిజన్ డిఫిషియన్సీ అంటారు. అప్పుడు శ్వాసకు కావాల్సిన ఆక్సిజన్ సరఫరా జరగదు. ఇది చాలా ప్రమాదకరం. అలాగే ఆక్సిజన్ యొక్క లెవెల్ 23.5 కన్నా ఎక్కువగా ఉంటే కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే చిన్న నిప్పు కూడా మండి పెద్దగా మారే అవకాశం ఉంటుంది. దీనిని ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్ అంటారు. కాబట్టి కన్ఫైన్డ్ స్పేస్లో ప్రవేశించే ముందు గ్యాస్ టెస్టర్తో ఆక్సిజన్ లెవెల్ని చెక్ చేసి అప్పుడు అందులోకి ప్రవేశించాలి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్. కన్ఫైన్డ్ స్పేస్ అనేది చాలా లోతుగా ఉంటుంది. అలాగే వెళ్ళేదారులు చాలా సన్నగా, ఒక మనిషి మాత్రమే వెళ్ళటానికి రావటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తరచుగా వెళ్ళటం రావటం అనేది సులభం కాదు. ముఖ్యంగా కన్ఫైన్డ్ స్పేస్లో వ్యక్తికి ప్రమాదం జరిగినప్పుడు అతన్ని బయటకు తీసుకొని రావటం చాలా కష్టం. అందువల్ల వర్క్ స్టార్ట్ అవ్వడానికి ముందే సరైన ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఏర్పాటు చేసుకోవాలి. ఫాలింగ్, స్లిప్పింగ్, ట్రిప్పింగ్. కన్ఫైన్డ్ స్పేస్లు చాలా లోతుగా, ఎత్తుగా లేదా కొన్నిసార్లు చీకటిగా ఉన్నప్పుడు, వెళ్ళే యాక్సెస్ సరిగా లేనప్పుడు వర్కర్స్ ఎక్కువగా పడిపోతారు. జారిపోవడం లేదా ఎలక్ట్రికల్ వైర్స్ తగిలి ట్రిప్ అవ్వడం కామన్గా చూసే కొన్ని ప్రమాదాలు. పూర్ వెంటిలేషన్ అండ్ లైటింగ్. కన్ఫైన్డ్ స్పేస్లో సాధారణంగా తక్కువ లైటింగ్ మరియు తక్కువ గాలి ఉంటుంది. అలాగే వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వర్కర్స్ ఎక్కువసేపు పనిచేయడానికి అవకాశం ఉండదు. కాంటాక్టింగ్ విత్ అండర్గ్రౌండ్ సర్వీసెస్, అంటే భూమి కింద లేదా లోపల ఉండే సర్వీసెస్ లేదా సప్లై లైన్స్ ఇవి. ఉదాహరణ, భూమి కింద ఉండే గ్యాస్ లైన్స్ లేదా కెమికల్ పైప్లైన్స్, వాటర్ పైప్లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ లేదా సీవేజ్ పైప్లైన్స్ కావచ్చు. వర్కర్స్ దీనికి దగ్గరగా పనిచేయాల్సి వచ్చినప్పుడు అలాంటి సమయంలో గ్యాస్ లీకేజ్ అయినా, కెమికల్ లీకేజ్ అయినా లేదా ఎలక్ట్రికల్ పవర్ లీకేజ్ అయినా పనిచేసే వర్కర్స్కి అది చాలా ప్రమాదకరం. వర్క్ స్టార్ట్ అవ్వడానికి ముందుగానే వీటిని చెక్ చేసి వాటి సప్లైని కట్ చేసి గ్యాస్ టెస్టింగ్ చేసిన తర్వాత కన్ఫైన్డ్ స్పేస్ని ఆరంభించాలి. హార్మ్ఫుల్ అండ్ టాక్సిక్ గ్యాసెస్ ఇన్ కన్ఫైన్డ్ స్పేస్. లోతైన ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు చనిపోయిన చెట్లు, జంతువుల వల్ల ప్రమాదకరమైన గ్యాసెస్ అక్కడ ఫామ్ అవుతాయి. అందులో ముఖ్యమైనది H2S. ఇది విషపూరితమైనది మరియు మండే స్వభావం కలది. సాధారణంగా ఈ H2S కి ఒక వాసన కానీ రంగు కానీ లేకపోవడం వల్ల దీనిని కనిపెట్టడం చాలా కష్టం. కేవలం గ్యాస్ టెస్టర్ మరియు ఇతర టెక్నిక్స్ ద్వారా మాత్రమే దీన్ని కనిపెట్టగలం. ఒక వర్కర్ H2S ని కనుక పీలిస్తే కొద్ది నిమిషాల్లోనే వాసనని పసిగట్టగలిగే గుణాన్ని కోల్పోతాడు. ఆ తరువాత గొంతుల్లో, కళ్ళలో మంట, తల తిరగటం, మెల్లగా కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. వెంటనే అతనికి సరైన చికిత్స అందకపోతే అతను మరణిస్తాడు. దీంతోపాటు కన్ఫైన్డ్ స్పేస్లో కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, ఇతర ప్రమాదకరమైన గ్యాసెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మెకానికల్ హజార్డ్స్. కన్ఫైన్డ్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా యంత్రాల్లో వర్కర్స్ యొక్క బట్టలు కానీ లేదా వారి వస్తువులు చిక్కుకునే అవకాశం ఉంటుంది. అలాగే యంత్రాలు చాలా వేడిగా ఉంటాయి, వాటిని తాకినప్పుడు కూడా మన భాగాలు కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది.
అందువల్ల వాటికి దూరంగా పనిచేయాలి. ఎలక్ట్రికల్ హజార్డ్స్, కన్ఫైన్డ్ స్పేస్లో ఉండే యంత్రాలకు ఎలక్ట్రిసిటీ సప్లై అయినప్పుడు, ఏదైనా డ్యామేజ్ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు, వాటితో వర్కర్స్ కాంటాక్ట్ అయినప్పుడు వారికి ఎలక్ట్రికల్ షాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రికల్ విషయాల్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఫైర్ హజార్డ్స్, కన్ఫైన్డ్ స్పేస్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు గ్యాస్ లీకేజ్ అయినా, కెమికల్ లీకేజ్ అయినా, లేదా హెచ్టిఎస్ వల్ల కానీ ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల నిప్పుకు సంబంధించిన ఎలాంటి వస్తువులున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్ఫైన్ స్పేస్లోకి ప్రవేశించేటప్పుడు యంత్రాలు కానీ లైట్స్ కానీ కేవలం 24 వోల్ట్స్ ఉండేవి మాత్రమే ఉపయోగించాలి. ఇది ఒక స్టాండర్డ్. ఎన్గల్ఫ్మెంట్ హజార్డ్, ఒక కార్మికుడు లోతైన ప్రదేశాల్లో పడిపోతే అతని మీద మట్టి, రాళ్ళు లేదా ఇతర వస్తువులు పడి అతడు బయటకు రాలేకపోవడాన్ని ఎన్గల్ఫ్మెంట్ అంటారు. ఎక్స్కవేషన్ జరిగినప్పుడు, లోతైన ప్రదేశాల్లో పనిచేసినప్పుడు కార్మికులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. బయోలాజికల్ హజార్డ్స్, కన్ఫైన్ స్పేస్లో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటి వల్ల కార్మికులకు హెల్త్ డిసీజెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వారు సరైన పీపీఈ, ఇతర వస్తువులు ధరించుకొని వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాయిజ్, కన్ఫైన్ స్పేస్లో అన్ని వైపులా మూసి ఉండటం వల్ల యంత్రాల వల్ల వచ్చే శబ్దం బయటకు వెళ్లకుండా కార్మికులకు దీర్ఘకాలిక వినికిడి సమస్యలు కలిగిస్తాయి. కాబట్టి వారు పీపీఈ తప్పకుండా ధరించాలి. ప్రికాషన్స్, కన్ఫైన్ స్పేస్ పని ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కన్ఫైన్ స్పేస్కి సప్లై అవుతున్న ఎనర్జీని ఫస్ట్ ఐసోలేట్ చేయాలి. అంటే మనం పనిచేసే చోటుకి ఏదైనా ఒక కెమికల్ సప్లై కానీ, గ్యాస్ సప్లై కానీ, ఎలక్ట్రికల్ సప్లై కానీ జరుగుతూ ఉంటే వాటిని కట్ ఆఫ్ చేయాలి. దాన్ని ఐసోలేషన్ అంటారు. అలాగే లాకౌట్ టాగౌట్ అనే ప్రక్రియ ద్వారా దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయాలి. గ్యాస్ టెస్టింగ్, కన్ఫైన్ స్పేస్లో ప్రవేశించడానికి ముందు మనం పనిచేసే ప్రదేశాన్ని గ్యాస్ టెస్టింగ్ చేయాలి. గ్యాస్ టెస్టింగ్ ప్రక్రియలో మనం ఆక్సిజన్ లెవెల్ని, హెచ్టిఎస్ లెవెల్ని, కార్బన్ మోనాక్సైడ్ లెవెల్ని, అలాగే ఇతర టాక్సిక్ మరియు ఫ్లామబుల్ గ్యాసెస్ని కనుగొని తరువాత వాటిని వెంటిలేషన్ సిస్టమ్ ద్వారా ఆ గ్యాసెస్ని తొలగించి హార్మ్ఫుల్ మరియు టాక్సిక్ గ్యాసెస్ లెవెల్స్ని 0 అయిన తర్వాత మాత్రమే కన్ఫైన్ స్పేస్లో పనిని ప్రారంభించాలి. వెంటిలేషన్ తర్వాత కూడా కొన్నిసార్లు ప్రమాదకరమైన గ్యాసెస్ కన్ఫైన్ స్పేస్లో ఇంకా మిగిలి ఉంటాయి. అలాంటప్పుడు మనం బ్రీతింగ్ అపారటస్ని యూజ్ చేయాలి. ఇవి 2 రకాలు. సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ అపారటస్, స్కాబా. సప్లైడ్ ఎయిర్ బ్రీతింగ్ అపారటస్, సాబా. టెంపరీ లేదా చిన్న చిన్న పనులకు ట్యాంకులో లిమిటెడ్ గాలి ఉన్న సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ అపారటస్ని ఉపయోగిస్తారు. ఎక్కువసేపు పనులకు బయట నుండి నిరంతరం గాలిని అందించే సప్లైడ్ ఎయిర్ బ్రీతింగ్ అపారటస్ని యూజ్ చేస్తారు. కన్ఫైన్ స్పేస్లో పనిచేసే వర్కర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కన్ఫైన్ స్పేస్లో పనిచేయడానికి వచ్చేవారికి ముందు కన్ఫైన్ స్పేస్ బ్రీతింగ్ అపారటస్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. పర్మిట్ సిస్టంలో వారు తప్పకుండా ఫాలో అవుతూ అందులో ప్రతి గంటకు ఒకసారి గ్యాసెస్ యొక్క లెవెల్స్ని ఎంటర్ చేస్తూ రాస్తూ ఉండాలి. ఎంతమంది వర్కర్స్ లోనికి వెళ్తున్నారో లాగ్ బుక్లో ఎంటర్ చేస్తూ వారు సంతకం తీసుకోవాలి. పని పూర్తయిన తర్వాత వర్కర్స్ మళ్ళీ లాగౌట్ సైన్ చేయాలి. వర్కర్స్ అందరినీ ఎప్పుడు మానిటరింగ్ చేసే ఒక సూపర్వైజర్ ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఇక హోల్ వాచర్ డ్యూటీస్. హోల్ వాచర్ అంటే ఎవరు? డెఫినేషన్ ఆలోచిద్దాం. కన్ఫైన్ స్పేస్ వద్ద ఎలా పనిచేయాలో ట్రైనింగ్ అయ్యి ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ టీమ్కి, మేనేజ్మెంట్కి కమ్యూనికేట్ చేసే వ్యక్తిని హోల్ వాచర్ అంటారు. హోల్ వాచర్ యొక్క డ్యూటీస్ని ఆలోచిద్దాం. కన్ఫైన్ స్పేస్ వర్క్ స్టార్ట్ అవ్వడానికి ముందు వర్క్ పర్మిట్ చెక్ చేయడం, పనిచేసే వర్కర్స్ని లాగ్ బుక్లో ఎంటర్ చేసి సంతకాలు తీసుకోవడం, కన్ఫైన్ స్పేస్కి కావలసిన సైనేజ్ ఏర్పాటు చేయడం, కన్ఫైన్ స్పేస్ చుట్టూ బ్యారికేషన్ ఏర్పాటు చేయడం, కన్ఫైన్ స్పేస్లో ఏదైనా ఒక చిన్న మంట ఏర్పడినప్పుడు వాటిని ఆర్పడానికి ఫైర్ ఎస్టింగ్విషర్ని అందుబాటులో ఉంచడం, గ్యాస్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ వాటిని పర్మిట్లో ఎంటర్ చేయడం, ప్రమాదం వచ్చినప్పుడు వర్కర్స్ని బయటకు పిలవటానికి ఒక సౌండ్ హార్న్ కలిగి ఉంటాడు, ప్రమాదం జరిగితే వర్కర్స్ని సేఫ్గా అసెంబ్లీ పాయింట్కి వెళ్ళటానికి సహాయం చేస్తాడు, ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు కమ్యూనికేట్ చేయడానికి ఎమర్జెన్సీ నెంబర్స్ తెలుసుకొని టెలిఫోన్ క్యాబిన్స్, కాల్ పాయింట్స్ ఎక్కడున్నాయో తెలుసుకొని ఉంటాడు. ఒకవేళ గ్యాస్ లీకేజ్ జరిగితే బ్రీతింగ్ అపారటస్ లేదా ఫిల్టర్ మాస్క్ ఎక్కడ ఉంటుందో, ఎలా ఉపయోగించాలో ముందుగానే ట్రైన్ అప్ అయి ఉంటాడు. కన్ఫైన్ స్పేస్లోకి వెళ్ళేటప్పుడు వర్కర్స్ ఎలాంటి పనిముట్లు, ఎన్ని పనిముట్లు తీసుకెళ్తున్నారో కౌంట్ చేసి, మళ్ళీ వర్క్ అయిన తర్వాత వాటిని కౌంట్ చేసి తిరిగి అప్పగించడం జరుగుతుంది. కన్ఫైన్ స్పేస్ స్టార్టింగ్ నుండి వర్క్ అయిన చివరి వరకుని మొత్తం మానిటరింగ్ చేస్తూ వాళ్ళని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఎమర్జెన్సీ సర్వీసెస్, కన్ఫైన్ స్పేస్లో కార్మికులకు ప్రమాదం జరిగినప్పుడు
వారిని వెంటనే రక్షించడానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్, అంబులెన్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. హెల్త్ అండ్ సేఫ్టీ నోటీస్ బోర్డులో ఎల్లప్పుడూ ఎమర్జెన్సీ నెంబర్స్, ఫైర్ ఫైటింగ్ టీమ్ నెంబర్స్, ముఖ్యమైన సేఫ్టీ టీమ్ మెంబర్స్, కంపెనీలో ఉన్న సూపర్వైజర్ నెంబర్స్ ఎల్లప్పుడూ డిస్ప్లే చేయాలి. కన్ఫైన్ స్పేస్ వర్క్ స్టార్ట్ చేసే ముందు చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్, వర్క్ పర్మిట్, మెథడ్ ఆఫ్ స్టేట్మెంట్, జాబ్ సేఫ్టీ అనాలిసిస్, ఎమర్జెన్సీ రెస్క్యూ ప్లాన్ మరియు రిస్క్ అసెస్మెంట్, ఈ డాక్యుమెంట్స్ తప్పకుండా ప్రతి కన్ఫైన్ స్పేస్ యాక్టివిటీకి ఉండాలి.